ఓ హాయ్ మాధవి గారు హాయ్ అండి హాయ్ స్వప్న గారు హాయ్ అండి సో వీళ్ళు ఎవరు అని అనుకుంటున్నారు కదా ఏంటి సురేష్ రమేష్లా ఉన్నారని ఎస్ వాళ్ళిద్దరూ సన్నీ గారి వదినలు అన్నమాట సో పెద్దదిన అండ్ చిన్నదిన సో మాట్లాడేద్దాం సో మొత్తానికైతే పెద్దదిన చిన్నదిన కానీ పెద్దదిన్లా లేరేంటి కదా చిన్న చిన్న అమ్మాయిలా ఉన్నారు చాలా మెయింటైన్ చేస్తుంది మాకు ఫుడ్ అక్కేమో ఫుడ్ ఫ్రూట్స్ తింటాను అలాగే ఉండాలండి ఇలా ఉంటే కొంచెం చూసారా ఎలా ఏడిపిస్తున్నారు అందరూ మమ్మల్ని అంతేనా మనకి కాంప్లిమెంట్ వచ్చింది పెద్దదిన్నలు కాంప్లిమెంట్ ఇస్తేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే కదా ఎస్ సో చెప్పండి మాధవి గారు ఎలా అనిపిస్తుంది అంటే సన్నీ గారిని 8th క్లాస్ లో ఉన్నప్పుడు మీ మ్యారేజ్ అయింది తన 8th లో ఉండేటప్పుడు సో ఇంత చిన్నప్పటి నుండి చూసారు ఇప్పుడేమో ఇంత పెద్ద అయిపోయారు చాలా హ్యాపీగా ఉందండి అవునా చాలా చాలా అసలు అసలు నమ్మలేకపోతున్నాం మేము అవునా సో మిమ్మల్ని అంటే లైక్ ఫస్ట్ నుండి అనేవాళ్ళం ఎప్పుడు ఆయన ఏదో ఏదో ఒక రోజు హీరో అవుతాడని అనేదాన్ని నేను ఎప్పుడు అనేదాన్ని అంత బాగా యాక్టివ్ ఉండేటోడు డాన్స్ లో కానీ ఏదైనా మంచిగా మాట్లాడేవాడు అందరితో మంచిగా కలిసిపోయేవాడు ఎక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్ళి చేసి వచ్చేసాడు కప్పు తీసుకుని వచ్చేవాడు ఇంటికి అంతే కప్పు ముఖ్యం మిగిలిన కప్పులన్నీ మాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉన్నాయి ఖమ్మంలో చాలా ఉన్నాయి అవునా ఇంటి నిండా కప్పులే అయితే ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ కప్పు ఎక్కడ పెడతారు ఇక్కడ మమ్మీ దగ్గరే పెడతారు మమ్మీ దగ్గర మా ఇంట్లో అక్కడ మీ ఇంట్లో పెడతారు అంతే ఇక్కడ సన్నీ ఫ్లాట్ లో వద్దాం సన్నీ ఫ్లాట్ లో ఉంచాడు వాళ్ళ అమ్మకి గిఫ్ట్ కదా అది గిఫ్ట్ అని చెప్పాడు కదా కంపల్సరీ అక్కడే ఉంటుంది అక్కడే ఉంటుంది అంటే లైక్ స్వప్న గారు మీది తనది బాండింగ్ ఎలా ఉంటుంది మరి 9 ఇయర్స్ నుంచి తెలుసు కదా ఎక్కువ ఆట పట్టిస్తారని విన్నానే మీ హస్బెండ్ కొంచెం సన్నీ కంటే చిన్నదాన్ని కాబట్టి కొంచెం అల్లరి బాగా చేస్తాం అంటే ఇప్పుడు మా అత్తయ్య ఉంది అనుకోండి నాకా తనకా సపోర్ట్ చేయాలి అర్థం కాక నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని అంటారు అయ్యో మీ హస్బెండ్ కూడా నన్ను ఇన్వాల్వ్ చేయకండి అత్తయ్య గారు అంతే ఆ తర్వాత మేమిద్దరం కాంప్రమైజ్ అవుతాం ఇందులో ఇంతకీ మీరు టామీయా లేకపోతే తను తనే టామీ అయ్యో తన జెర్రీ అంటుంటారే లేదు మేము బిగ్ బాస్ హౌస్ లో విన్నాం కదా తనే టామీయా మీరు జెర్రీ అన్నమాట అయ్యో పాపం అండి చూడండి బయటకు వచ్చిన తర్వాత వదినా నువ్వు టామీ అంటావా కాజల్ అంటారేమో ఆల్రెడీ చెప్పాడంట కాజల్ కూడా అత్తయ్య చెప్పారు నాతో అవునా ఏమని చెప్పారంట మా చిన్న అంటే మా ఉదిన్ తోటి నేను ఫ్రెండ్లీగా ఎలా ఉంటానో నీతో కూడా సేమ్ అలానే ఉన్నా ఇంట్లో మరి మేము కూడా విన్నాం కదా వర్డ్ అవును సో అంటే వాళ్ళ ముగ్గురు బాండింగ్ చూసిన తర్వాత మానస్ గారిది అనుకోవచ్చు లేదు అంటే మన సన్నీ గారు కాజల్ ముగ్గురు బాండింగ్ చాలా హెల్దీ స్ట్రాంగ్ బాండింగ్ ఉంది మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత వాళ్ళ కాలేజ్ లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాకైతే అలానే అనిపించింది మా ఫ్రెండ్స్ కాలేజ్ లో ఎలా ఉంటారో సేమ్ వాళ్ళు కూడా జెన్యున్ గా ఇంకేం లేదు ఫ్రెండ్స్ కి సపోర్ట్ చేయడం బయట ఎలా ఉంటాడో అక్కడ కూడా అలా ఉండండి అసలు ఏ మాత్రం మార్పు లేదు ఆయన ఇక్కడ ఎలా ఉన్నాడో అక్కడ అలానే ఉన్నాడు ఫ్రెండ్స్ అంటే పిచ్చి బాగా చాలా ఎప్పుడు ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉంటాడు అంటే అమ్మమ్మ ఎప్పుడైనా వచ్చినా కూడా కొంచెం ఎక్కువ ఇష్టం మా అమ్మమ్మ వచ్చినా కూడా తను ఫ్రెండ్స్ తోనే వస్తాడు మేము ఫ్రీగా మాట్లాడదాం అన్న కూడా ఇంక వాళ్ళు ఉన్నారు కదా అని మరి సన్నీకి ఇంతకి ఎలాంటి అమ్మాయిని చూస్తారు మరి మీలా ఉండాలా మీలా ఉండాలా మేమిద్దరం కలిసి ఉండాలి ఇద్దరు కలిసి ఉండాలా అంతే అంటే సన్నీ మైండ్ సెట్ సన్నీ బిహేవియర్ సన్నీ వే ఆఫ్ టాకింగ్ అంతా మీకు బాగా తెలుసు కాబట్టి ఎలాంటి అమ్మాయి వస్తే సెట్ అవుతుంది తన దగ్గరికి ఎలాంటి అమ్మాయి వచ్చినా తను మంచిగా ఫ్రెండ్లీగా ఎలా మార్చుకోవాలో తనకు తెలుసు అంతే 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 ఫ్రెండ్ తెలుగు అమ్మాయి కావాలని కోరుకుంటాడు తెలుగు అమ్మాయి కావాలని చెప్పాడు ఆల్రెడీ బిగ్ బాస్ లో అవును మరి ఎక్కడి నుండి తీసుకొద్దాం ఏపీ తెలంగాణ ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు తనకి నచ్చాలి అత్తయ్యకి నచ్చాలి తెలుగు అమ్మాయి అయితే కావాలి తెలుగు అమ్మాయి అయితే కాదు మరి మీ ఒపీనియన్ మరి మీతో కూడా కలవాలి కదా కలిసి అమ్మాయి కావాలని తీసుకొస్తాడు తన మాకు ఏం లేదు మేమే కలుపుకుంటాం ఎట్లయినా తను ఎలా ఉన్నా కలిపేసుకుంటాం మేము కలుపుకుంటాం తను కూడా కలిసి అమ్మాయినే తీసుకొస్తాడు వెతికి వెతికి మరీ తీసుకొస్తాడు వెతికి వెతికి మరి చూసారా బిగ్ బాస్ స్టార్టింగ్ లో స్వప్న సుందరి ఫోటో తనకి రాదు కదా కొంచెం ఏడిపించడం వచ్చు కదా బాగా చాలా అసలు నన్నైతే చాలా ఏడిపిస్తానే బాగా కొంచెం పెద్దదంటే కొంచెం గౌరవం ఉంటది అక్క జోలికి వెళ్ళాడు నేను మాత్రం ఫుల్ అసలు సీరియస్ ఉంటానని అంటే ఏడిపిస్తాడు నవ్విస్తూనే ఉంటాడు వదిన సీరియస్ ఉన్నావా చూస్తాడు
కానీ తను ఎక్కడున్నా గానీ చుట్టూ మొత్తం ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అనుకుంటాడు. సందడి ఆయన ఉంటే సందడి ఎవరు బాధపడద్దు, ఆయన దృష్టిలో అసలు ఎవరు బాధపడద్దు. నేను కొంచెం డల్ మీకు ఒక విషయం చెప్పనా, నేను తను ఏడవడం ఫస్ట్ టైం బిగ్ బాస్ లో చూసా, అప్పుడు నేను కూడా ఏడ్చేసా. ఏంటి అసలు తనకి ఎమోషన్ అంటే అన్ని నేను అసలు ఇప్పటి వరకు చూడలే. మా మ్యారేజ్ అయిన ఇయర్స్ లో నేను ఇప్పటి వరకు చూడలే అసలు తను ఏడవడం గానీ తను అరవడం గానీ అసలు చూడలేదు. అరవడం అంటే ఎప్పుడు చూడలేదు నేను, అది ఒక్కటి చూడలేదు. ఏడవడం మా బాబు ఒకసారి ఏడ్చాడు, వాడు బ్రెయిన్ ఆపరేషన్ అని పెద్ద అబ్బాయికి. నెక్స్ట్ బిగ్ బాస్ లోనే నేను చూడడం ఆయన ఏడవడం రెండే సార్లు, ఇంకెప్పుడు చూడలేదు. తను యాక్టివ్ ఉంటాడు బాగా, అత్త అత్తమ్మ ఎట్లుంటదో ఎనర్జీ మొత్తం అత్తమ్మదే వచ్చేసింది. మా అత్తయ్య కూడా అంతే ఉంటారు, అసలు ఎంత ఫ్రెండ్లీ ఉంటారంటే ఈ రోజులో అత్తయ్య ఎవరు అట్లా దొరకరు మాకు. చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, మేము మమ్మల్ని కూతురులాగానే చూసుకుంటది. అమ్మాయిని కూడా అలానే చూసుకుంటా, సన్ని భార్యను కూడా అలానే చూసుకుంటది. అంటే అమ్మాయిలు లేదు అంటే ఇప్పుడు మేము ఏదో స్క్రీన్ మీద చెప్తున్నామని కాదు, మామూలుగా మా అత్తయ్య అలానే ఉంటారు. మీరు తెలిసిపోతుంది క్యూట్ గా కోపం ఉన్న వాళ్ళకి తిడతారా, ఎంత బాగా చెప్పారు. చాలా బాగా అనిపించింది మాకు కూడా. అసలు ఏ దేవుడు కనిపించినా ఫస్ట్ దండం పెట్టుకుంటారండి, మా పిల్లల కోసం అయినా వాళ్ళ పిల్లల కోసం అయినా. ఎక్కడ ఏ దేవుడు అని కనుక వచ్చే దారిలో మేము వస్తున్నాం కదా నిన్న, అన్ని దేవుళ్ళు దండం పెట్టుకుంటారు. వాడు విన్నర్ కావాలి, భక్తి చాలా అండి. పూజ కూడా ఇంట్లో 1 అవర్ చేస్తారు అత్తయ్య, రోజు 1 అవర్ ఖచ్చితంగా కేటాయిస్తుంది. 1 అవర్ చాలా సేపు, ఎందుకంటే ఎంతసేపు చేస్తారంటే నేర్చుకో, నన్ను చూసి నేర్చుకో, నువ్వు చెయ్యాలి, చేస్తేనే మంచిది అంటారు. కొంచెం మనం కొంచెం తక్కువ కదా చేస్తాం, కానీ అంతసేపు చేయడం అయితే కొంచెం కష్టమే. వాళ్ళు మొత్తం బుక్ మొత్తం చదివేసుకుంటారు, బుక్ మొత్తం అసలు అన్ని చాలా బాగా చేస్తారు అత్తయ్య. అండ్ ఫేవరెట్ వంట మీరు మీరు మీతో ఏం చేయించుకుంటారు, మీతో ఏం చేయించుకుంటారు? నాతో అయితే పప్పు చారు, తనకి ఇష్టం ఫిష్. ఓ ఫిష్ నేను చేస్తే ఎప్పుడన్నా ఒక్కసారి, అంటే తను కలిసినప్పుడు ఫిష్ చేస్తే ఎప్పుడో ఒకసారి. ఓకే, పప్పుచారు అంటే చాలా ఇష్టం. పుదీనా పప్పుచారు చేయి అని అడుగుతాడు. స్మెల్ వస్తుంది పప్పుచారు చేసా చేసా ఇది రేపటి వరకు ఫ్రెష్గా చేస్తారు ఆయన కోసం చేస్తాం. ఎక్సలెంట్. మరి మీరు చికెన్ ఫ్రై బాగా ఇష్టం, అత్తయ్య చేసేదైతే ఇంకా చాలా బాగా ఇష్టం. అవునా? నాతోటైతే ఆలూ ఫ్రై ఓకే. ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి మేము ఇంతకు ముందు ఎప్పుడు తినాలనిపించినా వదిన నేను వస్తున్నా చెయ్యి అని చెప్పేవాడు. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి మా బాబు పుట్టాక అక్కడికి వెళ్ళిపోయాను. సో మొత్తానికి అయితే మాధవి గారు వంట బాగా చేస్తారంట కదా, తినే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే అత్తయ్య కూడా చెప్తున్నారు అత్తయ్యకి ఇష్టం చేయమనే ఊరికి అడుగుతూనే ఉంటది. అవునా? ఏం చేయించుకుంటారు మీతో? పప్పుచారు, టమాటా చారు, ఇంకా ఆకుకూరలు ఏదైనా బాగుంటుంది చేస్తుంది. ఫిష్ బాగా ఇష్టం అత్తమ్మకి, ఎండి చేపలు అవి తింటది, అవి బాగా అడుగుతూ ఉంటది చేయవే అని. ఇంకా సన్ని అయితే చికెన్ ఇవి అడుగుతాడు కంటిన్యూయింగ్. చికెన్ అంటే బాగా ఇష్టం. మరి ఎప్పుడు ఏడిపించలేదా సన్ని? ఎప్పుడు తీసుకొస్తున్నావు మరి మాకు చెల్లిని అని ఎప్పుడు? మరి చాలాసార్లు అడిగాం, అడిగినప్పుడల్లా 1 ఇయర్, 1 ఇయర్ తర్వాత వదిన, 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ తర్వాత అంటారా? 3 ఇయర్స్ నుంచి వింటున్నా డైలాగ్ నేను. ఇప్పుడు చెప్పండి సన్ని గారికి నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కంపెనీ ఇప్పుడే కదా కెరియర్ స్టార్ట్ అయింది నీ ఇష్టం ఇంకా అప్పుడు చూస్తున్నారు. మరి మీరేమంటారు మాధవి గారు? నేను కూడా అంతే. మీరు కూడా అంతేనా? అంటే తను కెరియర్ ముఖ్యం, కెరియర్ ముఖ్యం ఫస్ట్ నుండి కష్టపడాడు కదా, ఈ స్టేజ్కి రావడానికే కష్టపడిండు. ఇప్పుడు ఈ టైంలో మనం ఒత్తిడి చేయడం బాగుండదు. అవును, అందుకని తన ఇష్టం. నీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి సన్నీ గారిలో? సన్నీలో కామెడీ బాగా, కామెడీస్ చాలా బాగా కామెడీ చేస్తాడు, అందరు నవ్విస్తాడు, కూల్గా ఉంటాడు, ఎప్పుడు టెన్షన్ ఉండడు. అది చాలా ఇష్టం నాకు, ఎప్పుడు ఎంత టెన్షన్ ఉన్నా కూల్గా ఉంటాడు నాలాగా. మీకేంటి ఇష్టం సన్నీ గారు? కామెడీ అంటే అందరినీ నవ్విస్తూ ఉంటాడు ఎప్పుడు, ఎంటర్టైన్ చేస్తుంటే. సందడు ఉన్నట్టే, సందడు అత్తయ్య ఎట్లనో సేమ్, సన్నీ కూడా అంతే సేమ్. అత్తయ్య తను ఇంట్లో ఉంటే మాకు ఒక పండగ లాగా ఉంటది. మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళు, అన్నయ్యలు చాలా మంది, వాళ్ళు ఒక 9 మెంబర్స్ వరకు ఉంటారు కదా. పెద్దవాళ్ళు అందరు ఉన్నా గానీ వాళ్ళ దగ్గర వాళ్ళలాగా, మా దగ్గర మాలాగా అట్లా బిహేవ్ చేస్తూ మంచిగా ఉంటాడు. అందుకే మిమ్మల్ని బాగా ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాడు. అంతే బాగా ఏడిపిస్తాడు నాన్న. బాగా ఏం కాదు,
మామూలు కొంచెం అన్నయ్య కూడా నువ్వే తినే అంటాడు ఆ టైం అలాగే కానీ మరీ ఎక్కువేం కాదు స్వీట్ కామెడీ స్వీట్ ఏడిపించడం అంతే. మరి మాధవి గారిని ఏడిపించలేదు అమ్మ తర్వాత, మరి అమ్మ కదా పెద్దోదిన కదా, అమ్మ తర్వాత పెద్దోదిన సీరియస్ గా చూస్తుందని భయం అంతే. చూడండి కానీ ఏడిపించడు పెద్దోదిన అంటే పెద్దోదిన అంటే పెద్దోదిన అంటే తనని 8th క్లాస్ నుంచి చూస్తుంది కదా. నేనంటే రీసెంట్ గా వచ్చిన ఆయన పెద్దగా అయిపోయిన తర్వాత కదా మా మ్యారేజ్ అయింది అట్లా అని. అందుకని ఇంకా పోనీలే మనేజ్ గ్రూపే కదా, వద్దులే అని కొంచెం ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటారు అంతే. మరి ఇంకా పెద్దది అంటే మరి ఇంకా అమ్మ అంతే, ఇంకా ఏం చేయలేరు. మరి బ్లెస్సింగ్స్ ఉండాలి, మరి అన్ని ఉండి పెట్టాలి, బాగా చూసుకోవాలి. పాపం ఆయన ఆయనలో నచ్చేది ఏంటంటే ఇప్పటికైనా వంగి కాలం దండం పెడతాడు. లేదు నేనైతే ఎప్పుడు చూడలేదు అంటే అంటే చిన్నది కదా, తనకంటే చిన్నది స్వప్న అంటే దాన్ని కాబట్టి నాకు ఏ అటువంటి ఫీలింగ్స్ లేకుండా దండం పెడతాడు కాళ్ళకి వాళ్ళన్నా. సూపర్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇప్పుడు చెప్తాను సన్ని గారికి, ఏంటండి మీరు మాధవి గారికి దండం పెడుతున్నారు అంటే స్వప్న గారికి దండం పెట్టలేదు చిన్నది. ఓ అందుకనే పెట్టలేదు. నాకు అవసరం కూడా లేదు, నేను చెప్తున్నా కదా నాతో ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటే చాలా అంతే, ఇంకా ఏమి వద్దు. మీకు ఏమైనా సర్ప్రైజింగ్ గా గిఫ్ట్స్ తెచ్చినవి ఏమైనా ఉన్నాయా? తెచ్చాడు ఒకసారి వాచ్ తెచ్చాడు, వాచెస్ తెచ్చింది వాచ్. లేదు లేదు నాది వేరే, ఇది కాదు ఇంకొకటి ఇంట్లో ఉంది. తెస్తాడు ఎందుకు తేడు, తన మమ్మీకి ముగ్గురికి ఈక్వల్, అత్తయ్యకి మమ్మీ ఇద్దరం కూడా మాకు తెస్తే ముగ్గురికి తెస్తాడు వాచెస్ నెక్లెసెస్ సారీస్. ఇంకా వైఫ్ యాడ్ అయితే పాపం ఇంకా ఆ కష్టాలు కూడా ఇంకా నలుగురికి తీసుకొస్తారేమో. సారీ అంత దూరం పోలే, వాచెస్ అయితే బాగుంటాయి తీసుకురావడం. సూపర్. సో మొత్తానికి అయితే ఇప్పుడు బిగ్ బాస్ లోకి చూసారు కానీ తను ఎలా ఉన్నాడు బయట సేమ్ అలానే ఉన్నాడు. ఇప్పుడు అందరు చెప్తున్నారని కాదు కానీ నిజంగా అలానే ఉన్నాడు కాబట్టి ఇంతమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు ఆయన, తప్పకుండా విన్ అయి వస్తారని అనుకుంటున్నాడు అంతే. సో మరి ఫైనల్ గా సన్ని గారికి ఏం చెప్తారు, ఇద్దరు కప్పు ముఖ్యం బిగులు అని చెప్పడమే గట్టిగా చెప్పండి. మరి కప్పు ముఖ్యం బిగులు, కప్పు ముఖ్యం బిగులు. మరి కప్పు తీసుకొస్తేనే మరి ఏదో లేదు, అలా ఏం లేదు. ఎవరు విన్ అయినా ఓకే, బట్ మీకు తెలిసిపోయింది కప్పు పట్టుకొచ్చేస్తారు. మాకేం తెలుసు, మాకేం చేస్తారా ఏమన్నా కాదు. ఓట్స్ తన గేమింగ్ చూసిన తర్వాత చిన్నప్పటి నుంచి తను ఏది చేసినా కప్పు తీసుకురావడం తెలుసు కాబట్టి ఇది కూడా విన్నర్ అని అనుకుంటున్నాం మేము. అంతే సూపర్. చిన్నప్పటి నుంచి ఆయన అంతే, వీళ్ళ ముగ్గురు బ్రదర్స్ ఎక్కడికి పోయినా కప్పు తీసుకురావాలని ఇంటికి రారు అంతే. మా హస్బెండ్ అయితే 103 జ్వరం ఉందంట, ఫీవర్ ఉంది, అయినా సరే ఆయన కప్పు తీసుకొచ్చిండు రన్నింగ్ లో అంట. మరి నాకు తెలియదు కదా, ఆయన కుంఫు క్లాస్ మాస్టర్ కరాటే మాస్టర్ బాగా చూడండి. అంటే పెద్ద బ్రదర్ది కొంచెం, చిన్న బ్రదర్ది కొంచెం, అమ్మది కొంచెం, అన్ని కలిపి సన్నిగారులో వచ్చేసి అంతే కదా. అత్తయ్య అన్ని చేసింది, అత్తయ్య కాలేజ్ లో యాక్టింగ్ చేసింది. ఆ ఫోటోస్ ఇంకా ఉన్నాయి మా దగ్గర. అవును ఫోటోస్ ఉన్నాయి మా దగ్గర, ఇంట్లో భలే ఉంటాయి. డాన్స్ వేసినప్పుడేవి అవన్నీ ఫోటోస్ అత్తయ్యవి చూస్తూ ఉంటాం కదా. సన్నీలో ఇంకొకటి ఇష్టం ఏంటంటే డాన్స్ బాగా చేస్తాడు. అవును ఆడుతుండు, ఇంకా బాగుంది సూపర్ కూడా చూస్తున్నాం కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే. అసలు అన్సీన్ అన్ని చూడటమే ఇంకా మా పని. మరి టైంకి వంట చేసి పిల్లలకి ఫుడ్ పెడుతున్నారా లేదా? ఏమన్నా బుట్టోడే కదా వాడికి కొంచెం పెట్టు, వంట వంటనే వంట మార్నింగ్ వంట చేసుకుంటూ టీవీ చూసుకుంటుంటాం అన్సీన్ ఎవ్రీథింగ్ సూపర్. సో మొత్తానికి అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే రేపు కప్ప పట్టుకొని వచ్చేస్తారు, ఈ టైంకి మనం అందరం కూడా ఎంజాయ్ చేద్దాం. అవును థ్యాంక్ యూ, అందరి సపోర్ట్ వల్లనే ఇది ఈ విజయం సాధించాడని అనుకుంటున్నాను. సాధించాలి అంతే, ఇంకా అంతే, ఇంకా ఫ్యూచర్ కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. అంత సక్సెస్ చూడకుండా తన జెన్యునే, తను ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు కాబట్టి అందరికి నచ్చాడు అనుకుంటున్నాను నేను.